కాలేజ్ డేస్ నేను మిస్ అయినా కూడా నేను ఇక్కడ కవర్ అప్ చేస్తాను. అంత పెద్ద డైరెక్టర్ సుకుమార్, డిఎస్పి మ్యూజిక్, ఇలాంటి దాంట్లో ఒక హిట్ నంబర్ దొరకడం సో మనం బ్యాక్ డాన్సర్ గా మూవీస్ లో చేయాలంటే పర్టికులర్ గా మనకు ఒక కార్డ్ ఉండాలి. సో అట్లా లారెన్స్ మాస్టర్ దగ్గర, ఆ తర్వాత రాజు సుందరం మాస్టర్, ఆ తర్వాత ప్రభుదేవ గారు, తర్వాత మన హరీష్ భాయ్ మాస్టర్, నిక్సన్ మాస్టర్. పొద్దున్నే ఫోన్ వచ్చింది, అర్థమైపోయింది నాకు ఇంకా సెట్ అవ్వదు. సెట్స్ లో చాలా తక్కువ, అదే నా నేను కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి జనరేషన్ మారింది. జనరేషన్ మారేసరికి కొంచెం డైరెక్టర్స్ కూడా రియలిస్టిక్ లొకేషన్స్ లో షూట్ చేయడం, లైక్ లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోవడం డ్యూయట్స్ కి. సో ఇలాంటివన్నీ సెట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు 2021 లో అయితే ఇంకా తక్కువ, అసలు సెట్ అనేది లేదు. అసలు సెట్ అనేది ఆ రోజుల్లో నేను చేసే టైంలో ఉండేది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు సెట్స్ అనేవి అంత బ్యూటీ, ఒక డ్రీమ్ లాగా ఉండేది. ఒక సెట్ లో అడుగు పెడితే అయ్యో ఏంటిది ఇంత అద్భుతంగా ఉంటుంది. ఆఫ్టర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ నేను కంప్లీషన్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అందులో సాంగ్స్ అన్ని చేశాను. మన బొమ్మరి భాస్కర్ గారి, తర్వాత అఖిల్ అండ్ నాగశౌర్యది, నాగ చైతన్యది, తర్వాత వీళ్ళవి రెండు మూడు మూవీస్ ఆప్ట్ అవ్వడం అండ్ చాలా వేరే సినిమాలు, అదర్ లాంగ్వేజెస్, ప్రైవేట్ సాంగ్స్ ఇలా జరుగుతూనే ఉంది వన్ ఆఫ్టర్ ద అదర్. ఎందుకంటే ఇంకోటి అన్ని కంప్లీషన్ ఆఫ్ మూవీస్ అంటే లాస్ట్ ఇయర్ లాక్ అయిన తర్వాత ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, సో ఆ మూవీస్ అన్ని వన్ ఆఫ్టర్ ద అదర్ రిలీజ్ చేసేస్తున్నారు ఈ ఇయర్. సో ఎవ్రీ మంత్ ఇఫ్ యూ సీ 3 or 4 మూవీస్ ఈస్ గెటింగ్ రిలీజ్. సో రిలీజ్ చేయాలి అంటే కంప్లీట్ చేయాలి వర్క్. సో లాస్ట్ ఇయర్ వర్క్ కూడా ఈసారి అలా డబుల్గా పడింది అనమాట. సో కొంచెం హెవీ లోడ్ అయింది అండ్ డెఫినెట్గా అది కూడా మజా వస్తుంది. అంటే మీ లైఫ్ ఇంతే బిజీగా ఉంటుందా మాస్టర్? మార్నింగ్ బయలుదేరడం, లొకేషన్కి వెళ్ళడం, డాన్స్, అంటే మీరు హోంవర్క్ అనేది కూడా ఉంటుంది. హోంవర్క్ డెఫినెట్గా హోంవర్క్ ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ లోనే యు విల్ డు ఆర్ మీకు మీకంటూ ఒక డాన్స్ స్టూడియో ఉంది అక్కడ బాయ్స్ ని పిలిచి? లేదు, డాన్స్ స్టూడియో మనం హైర్ చేసుకుంటాం బయట. సో హైర్ చేసుకొని డాన్స్ స్టూడియోస్ మనము రిహార్సల్స్ చేసుకుంటాం. సో దట్ ఏంటంటే అట్లీస్ట్ 50-60% రిహార్స్ చేస్తే నెక్స్ట్ డే మనకు యూనో ఆన్ స్పాట్ కొరియోగ్రఫీ ఉంటుంది. సో ఆ ఐడియాస్ అనేది మనకు రోల్ అవుతుంది. మనం అట్లీస్ట్ 50% ప్రిపేర్ అయ్యంటే మనం ఆన్ స్పాట్ వెళ్ళిన తర్వాత వీ కెన్ ఫుల్ఫిల్ లైక్ 100%. ఇప్పుడు బాయ్స్ కంటే మీరు ఆల్రెడీ చేస్తారు, బట్ హౌ అబౌట్ ద సెలబ్రిటీస్, హీరోస్ అండ్ హీరోయిన్స్? వాళ్ళు సార్ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు డెఫినెట్గా. వాళ్ళు అలా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. అంటే ప్రాక్టీస్ సెషన్ అనేది వాళ్ళకి కూడా ఉంటుంది. ఉంటుంది. ఇంతకు ముందు మీరు అన్నారు కదా యువర్ డెబ్యూ వాజ్ ఆర్యా 2 అండ్ దట్ ఇస్ విత్ అల్లు అర్జున్ గారు. ఈవెన్ మై డెబ్యూ ఇస్ ఇన్ మూవీస్ ఇస్ విత్ అల్లు అర్జున్ ఓన్లీ. లైక్ ఐ డిడ్ డీజే మూవీ జగన్నాథంలో, ఐ వాజ్ వన్ ఆఫ్ ద హీరోయిన్ ఫ్రెండ్. ఓకే, ఫస్ట్ టైం నేను డీజేలోనూ ఐ సా అల్లు అర్జున్ సార్. సో స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే అరే హీరో కదా మాట్లాడతారా లేదా అంటే ఎట్లా ఉంటుంది అండ్ ఆల్, బట్ మెచ్చుకో 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 సాంగ్ ఉంది ఆ సాంగ్ లో ఐ గాట్ అ ఛాన్స్ టు డాన్స్ విత్ అల్లు అర్జున్. సో నేను అది చేసిన తర్వాత హీ కాల్డ్, మేము ఎవరైతే ముగ్గురం చేసామో ముగ్గురిని పిలిచి హీ సెడ్ బాగా చేశారు అని. వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా హీరోయిన్ అంతా, అరే అల్లు అర్జున్ తో మాట్లాడే ఛాన్స్ వచ్చిందో అలాగే మనకు లేదు, బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. మంచి ఎక్స్పీరియన్స్ ఉండే వర్కింగ్, అంటే అప్పుడు నేను చూసిన అంటే మనం నార్మల్ గా చేసే షూట్స్ అన్ని వేరు, ఒక మూవీది చూడటం అంటే వేరు. అప్పుడు అనిపించింది ఒక కొరియోగ్రాఫర్ లైఫ్ ఇంత డిఫికల్ట్ ఉంటుందా, అంటే సో హెక్టిక్ హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. సో నేను అదే అనుకున్నా లైక్ కొరియోగ్రాఫర్ లైఫ్ లో కూడా ఎంత స్ట్రగుల్ ఉంటుందో. ఐ జస్ట్ వాంటెడ్ టు సే మై వర్డ్స్ మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేసి
వర్డ్స్ లో చెప్దాము అనుకున్నా, బట్ లక్కీలీ నేను మీ అసిస్టెంట్ కి కాల్ చేయడము, ఆయన నాకు ఇది చెప్పడము, అండ్ దెన్ మోస్ట్లీ మాస్టర్ మిమ్మల్ని లొకేషన్ కి తీసుకెళ్లొచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్ అని అనడం, అండ్ నేను ఇంటికి రావడము, అండ్ యూ గేవ్ మీ ద ఆపర్చునిటీ టు సీ ద సెట్స్ అండ్ ఆల్, సో దట్ ఇప్పుడు మనం కామన్ పీపుల్ అందరికి చూపించవచ్చు హౌ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ విల్ బి, హౌ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళంతా, ఎంత కష్టపడతారు, అండ్ కొరియోగ్రాఫర్స్ లైఫ్ ఎట్లుంటది. మనం నార్మల్ గా చూస్తందుకైతే ఏముంది, దే ఆర్ లైక్ దిస్, దే ఆర్ లైక్ దట్ అనుకుంటారు, బట్ దేర్ ఇస్ అ లాట్ బిహైండ్ ఇట్. అంటే ఇప్పుడు బేసికలీ నేను ఇంట్లో ఎప్పుడైనా ఇట్లానే పాటలు పాడుకుంటూ ఉంటాను, ఐ యామ్ ఏ బాత్రూమ్ సింగర్ బేసికలీ, బట్ అది కాకుండా ఎప్పుడైనా వంట చేస్తున్నప్పుడు కూడా ఐ విల్ సింగ్ ఏదో హమ్మింగ్ చేసుకుంటూ కూర్చుంటా. బట్ హౌ ప్రణవి గారు ఎట్ హోమ్ అది జనరల్ హమ్మింగ్ తను ఎప్పుడు ఉంటది, యూనో ఆ మ్యూజిక్ ఎప్పుడు యాక్టివ్ గా, ఇప్పుడు ఇంకా పాపకు నేర్పిస్తూ ఉంటుంది, పాప 2 ఇయర్స్ కి అన్ని రైమ్స్ చెప్తుంది, అన్ని చెప్తుంది అని అంటే ఆ టీచింగ్ కేపబిలిటీస్ అనమాట, అంటే ఎలా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు అనే దాంట్లో ప్రణవి ఇస్ లైక్ సూపర్. పాట రూపకంగా చెప్తూ ఉంటది అనమాట అన్ని, ఏది నేర్పించినా ఒక పాట లాగా, అది ఎలా ఉంటుంది అంటే ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకు, సో ఏదైనా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, సో అలా తను చాలా బ్యూటిఫుల్ గా నేర్పిస్తుంది, నేనే షాక్ అవుతుంటా లైక్ మనకు రైమ్స్ అందుకే బాగా గుర్తుండిపోతాయి. అవును, ఎందుకంటే హ్యాండ్ యాక్షన్స్ కానీ ఫేస్ యాక్షన్స్ కానీ సో అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి అది ఈజీగా అనిపిస్తూ ఉంటది వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి స్కిల్, సో అట్లాంటి దాంట్లో హ్యాపీ. సో మీరు అంటే ఆల్రెడీ మీ లవ్ స్టోరీ అందరికి తెలిసింది, బట్ ఏదైనా తెలియంది ఇంకేదైనా ఉందా లైక్ పీపుల్ వాంట్ టు నో ఆర్? ఏం లేదు, అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే, అండ్ ఇప్పటి వరకు షేర్ చేయండి ఏదైనా లేదు, ఆల్మోస్ట్ అంతా చాలా బ్యూటిఫుల్ లైఫ్. బట్ హౌ వాస్ ఇట్ బిఫోర్ మ్యారేజ్, ఎలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్, ఎలా ఉంది? బిఫోర్ మ్యారేజ్ బాధ్యత లేకుండా ఉండేవాడు, అంటే బాధ్యత అంటే నాట్ ఇన్ ద సెన్స్ లైక్ అప్పుడు కొరియోగ్రాఫరే, అప్పుడు ఒక ఇది ఉండేది, కానీ రెస్పాన్సిబిలిటీస్ తక్కువ, అసలు ఏం లేవు అనమాట రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు, అంటే నేను చిన్నవాడిని, ఇప్పుడు వైఫ్, సో పాప, సో ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే ఒక ఫాదర్హుడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అదొక మ్యాజిక్. थोड़ा सोमा है साथ में, ठीक है, सोमा को वैसे एक्शन के लगा बोल, हाँ सेम, फिर पीछे जाओ फर्स्ट वाला, అంతే ఇదే లైఫ్, ఇలానే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి, ఎక్కడ టైం దొరకదు, సో కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది, వన్ ఆఫ్ ది అదర్ షార్ట్ చేస్తున్నావు కదా, ఒకటి అవ్వంగానే ఒకటి ఓకే అనే లోపల ఇంకో షార్ట్ ప్లాన్ చేసేయాలి, మళ్ళీ ఆ షార్ట్ అక్కడ పెట్టంగానే ఇంకోటి, తను ఓకే అని వాళ్ళు రిలాక్స్ అవుతారు కానీ మాకు రిలాక్స్ ఉండదు, అవ్వంగానే నెక్స్ట్ కంపోజింగ్ పెడుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, నాన్ స్టాప్ బ్రేక్ చెప్పే వరకు ఇలానే ఉంటుంది. సో అంటే బేసికల్లీ మనం ఇక్కడ లొకేషన్ లో దిగినప్పటి నుంచి ఐ గాట్ టైమ్ ఏదో ఒక 2 మినిట్స్ ఇప్పుడు దొరికింది నాకు మాట్లాడడానికి, అదర్వైజ్ యూ సెడ్ మీరు బిఫోర్ కూడా చెప్పిండ్రు కదా ఒక్కసారి లొకేషన్ వెళ్తే ఐ కాంట్ గివ్ యూ మచ్ టైమ్ అని, సో ఇప్పుడు దిస్ సాంగ్ యూ గోనా కంప్లీట్ ఇన్ 1 డే? Yes, 1 day. So, 1 day lo song complete cheyadam is very tough, right? Tough hai, chala tough hai. So, andre inta busy schedule. Rest undadu, sayantram varaku we should finish the task and out. Okay, so when you'll have time, me team ni introduce cheyadam? Better lunch break. Lunch break lo nena? Done. Till then you'll be busy. Ante, apuru. Akkadi nunchi ikkadiki, ikkadiki ala yeltu untam. Sayantram varaku. Itantha poddunantha it yeltu sayantram it vastu. అంతే అంతే లైక్ 10+10 ఉన్నారు అట్లా, 10 girls 10 boys అండ్ 3-4 అసిస్టెంట్స్.
సెంటర్ దా వెనకరా బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళు అక్కడ ఉండు ఇంకా కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడ ఉండు రమేష్ రైట్ ఉండరు రైస్ లాస్ట్ బ్యాక్ సార్ సో దిస్ ఈస్ హౌ కొరియోగ్రాఫర్స్ లైఫ్ ఇస్ అంటే మార్నింగ్ ఏదో నా అదృష్టానికి నేను మీ ఇంటికి అదే టైంకి రావడము అండ్ ట్రావెల్ చేయడము సో ఐ కుడ్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చి ఒకవేళ ప్రాపర్గా ప్లాన్తో వచ్చి ఉంటే నాకు తెలిసి ఇంత కూడా ఇంటర్వ్యూ అవ్వకపోతుంది అసలు అవ్వదు ఇలాంటి ప్లేస్లో అసలు అవ్వదే అవ్వదు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇంత షూట్ నేను కూడా చూస్తున్నాను కదా ఐ ఫౌండ్ యూ వెరీ జోబియల్ పర్సనల్గా నాకు కూడా తెలుసు దర్ యూ వెరీ జోబియల్ అండ్ ఇక్కడ డాన్సర్స్తో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక ఎనర్జీ ఇస్తున్నారు సో చిన్నప్పుడు కూడా ఇంత నాటి నాటి ఉంటుంది నాకు అంతే ఇప్పుడు ఇదే క్యారెక్టర్ అది కొత్తగా మారింది క్యారెక్టర్ ఏం లేదు ఏదైనా క్రేజియస్ట్ మూమెంట్ ఏమైనా గుర్తుందా చిన్నప్పుడుదా చిన్నప్పుడు క్రేజియస్ అరే ఎందుకు అబ్బాయి నేను మరీ అట్లా చేసిన అనే ఫీలింగ్ నేను అంటే క్రేజియస్ట్ అనేది ఎప్పుడు జరగలేదు అంటే ఎందుకు ఇట్లా చేశాను బట్ మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి చిన్నప్పుడు లైక్ ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు ఓ నాకంటూ ఒక 1000 మెంబర్స్ దాకా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఆ గ్రౌండ్ అంతా నిండిపోయేది సో ఆ 10 డేస్కి మనం రాజు ఆ తర్వాత అవుట్ వీడు చదవలేదు పాడలేదు అని తిట్టుకుంటుంటారు ఆ 10 డేస్ వరకు మనం కింగ్ అట్లనే ఉండేది అదే క్రేజియస్ట్ అంటే అరే ఏంట్రా వీళ్ళు 10 రోజులకు మటుకు మనల్ని అవు ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏం చేస్తున్నావు రేపు ఏం చేస్తున్నావు అని అడుగుతారు అది 10 డేస్ అయిన తర్వాత ఇంకా నీకు చదువు సందులు లేవా అని అంటారు ఇంత డ్రాస్టిక్గా మారుతారా అన్నట్టు ఉంటుంది బట్ ఓకే వాళ్ళు అట్లా అనుకోవడం మనము పైకి రావడానికి ఒక రీజన్ అయింది అనుకోవచ్చు అంటే ఇప్పుడు కెరియర్లో ఇంత సక్సెస్ మీకు ఆల్రెడీ వచ్చింది సో మీ గురుగారు గురించి మా గురుగారు నాకు చిన్నప్పుడు కార్డు ఇప్పించి నాకు నేర్పించిన శ్రీనివాస్ గారు అని కోటి హనుమాన్ వ్యాయామశాలలో ఇంకా డాన్స్ క్లాస్ ఉంది మన స్టిల్ ఈజ్ రన్నింగ్ సో శ్రీనివాస్ అని సో హనుమాన్ వ్యాయామశాలలో బిల్డింగ్లో ఉంటుంది సో ఆయనే నాకు డాన్స్ నేర్పించారు సో ప్లస్ ఈ మూవీస్లో రావడానికి మెయిన్ రీజన్ సో ఆయన్నే సో ఇప్పుడు మిమ్మల్ని ఇంత సక్సెస్లో చూసి లైక్ ఆఫ్టర్ దిస్ సక్సెస్ హ్యావ్ యు ఎవర్ మెట్ హిమ్ కలవడం స్టార్టింగ్లో కలిసాను ఒక 2-3 టైమ్స్ అంటే తర్వాత ఎందుకో లైఫ్లో చాలా బిజీ అయిపోయింది బట్ ఆయన కొంచెం అవేగా ఉంటారు సో మనమున్న ఏరియాకి ఆయన ఉండే ఏరియాకి సో చిన్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని మళ్ళీ నేను ఈ ట్రాఫిక్ వల్ల వాటి వల్ల షిఫ్ట్ అయిపోయాను సో ఫిల్మ్ ప్లేస్కి దగ్గర ఉండాలని సో అట్లా డిస్టెన్స్ పెరిగిపోయింది చెప్పాను కదా మన ఇంటి పక్కన ఒక 2 స్ట్రీట్స్ అవతల మన వాళ్ళు ఉన్నా కూడా మనం వెళ్ళి కలవలేనంత అంటే అంత బిజీగా అయిపోయింది లైఫ్ మిగిలిన టైం రెస్ట్ దొరికిందంటే ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాం అంటే ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్లో ఎప్పుడైనా ఏదైనా ఒక సాంగ్ అనిపించిందా అరే నేను దీనికంటే ఇంకా బెటర్ చేస్తుంటే అలా ఏమనిపించలేదు ఎందుకంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ న్యాయం చేస్తాడు డెఫినెట్గా అది ఆడియన్స్ పాయింట్లో ఒకసారి వాళ్ళకి ఆడియన్స్కి ఇష్టం అవుతుంది ఇష్టం అవ్వదు అంతేగాని నేను ఈ పాటను తీసుకుని ఉంటే అని ఆలోచించం కూడా ఎందుకంటే ఒకటి దాన్ని మార్క్ కింద పెట్టుకున్న తర్వాత నేనైతే అసలు ఆలోచించను ఎవరి సాంగ్ వాడిది అదే అంటున్నా ది ఆర్ పర్ఫార్మర్స్ ది ఆర్ క్రియేటర్స్ అంతే సో దిస్ ద డిఫరెన్స్ అయితే క్రియేషన్లో వాడి లెవెల్ వాడిది ఎదుటోడి లెవెల్ ఎదుటోడిది మన లెవెల్ మంది సో వీ కెనాట్ కంపేర్ ఒక సాంగ్లో వాళ్ళది పై చేయి ఉండొచ్చు ఒక సాంగ్లో మనది పై చేయి ఉండొచ్చు బట్ అది మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తే చాలు అండ్ డెఫినెట్గా ఆడియన్స్ విన్ అయితే చాలు సో ఇప్పుడు అప్కమింగ్ యూత్కి వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ అంటే ఫర్ డాన్సర్స్ ఆర్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ సి వాళ్ళు లాయల్గా వర్క్ చేస్తారు లాయల్గా వర్క్ అంటే ఒక మాస్టర్ అండర్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ నేర్చుకోవచ్చు ఒక్కరిది ఒక స్టైల్ ఉంటుంది ఈ మాస్టర్ దగ్గర ఫిక్స్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు ఫ్యూచర్లో మాస్టర్స్ అయిన తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకున్నది కొంత అయితే వాళ్ళ ఓన్ స్టైల్ని కూడా దాంట్లో మిక్స్ చేసి వాళ్ళు దే విల్ డూ ఇట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ సో కొత్తగా అయ్యే వాళ్ళకు చెప్పాల్సిన పనేం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఐడియాతోటే ముందుకు వస్తుంటారు అంటే పీపుల్ గెట్ మోటివేటెడ్ బై యువర్ వర్డ్స్ సో ఆల్ ది జూనియర్స్ ఆల్ ద జూనియర్స్ డెఫినెట్గా కాన్సన్ట్రేట్ వైల్ డూయింగ్ అండ్ కాన్సన్ట్రేట్ వాట్ డైరెక్టర్ టెల్స్ యూ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ ఏం చెప్తారో అది స్టోరీ వినండి అది దాని కాన్సెప్ట్ ఏందో తెలుసుకోండి దాన్ని ఇష్టపడి చేయండి డెఫినెట్గా కంఫర్టబుల్గా కూడా చేయాలి ఎవరికి ప్రొడ్యూసర్కి సో ప్రొడ్యూసర్ని కూడా బతికిస్తే మనము ఇంకో 10 సినిమాలు వస్తాయి సో 10 సినిమాల్లో ఇంకో 1000 మంది బతుకుతారు సాటిస్ఫాక్షన్ రేంజ్ మనలో మనం చేసుకుంటూ ఎదుటోళ్ళని సాటిస్ఫై చేస్తూ డెఫినెట్గా మనకు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ని కూడా కాపాడి వాళ్ళ బడ్జెట్స్లో చేయగలిగితే ది అవుట్పుట్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగితే
సో ఇంకో 10 సినిమాలు చేస్తారు, మనకు కూడా 10 సినిమాలకు వర్క్ దొరుకుతుంది. సో అందుకనే జాగ్రత్తగా చేయండి, జాగ్రత్తగా ఆలోచించేయండి అంట. సో ఫైనల్ హౌ యూ ఫెల్ట్ లైక్ మీ కమింగ్ హియర్ అంటే ఇంటర్వ్యూ తీసుకోవడము అండ్ క్యాప్చరింగ్ ఆల్ ద జర్నీ? నాకు లైఫ్లో అంటే ఇది ఈజ్ వాట్ ఫస్ట్ టైం హ్యాపెండ్, అంటే ఇలా జర్నీలో ఇంటర్వ్యూ కొత్తగా ఉంది, కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయామన్నది, ఓన్లీ జర్నీలోనే ఉండింది కానీ ఇంటరాక్షన్ ఆన్ సెట్ ఉండలేకపోయింది. ఎందుకంటే ఇది ఒక మనకు టాస్క్ లాంటిది, ఫినిష్ చేయాలి, ఇంకో టైం కూడా వెళ్తుంటే. ఇప్పుడు ఈ మన జర్నీలో ఎక్కడైతే మీకు ఇబ్బంది లేదు? నాకేం లేదు, ఐ ఆల్వేస్ లవ్ టు యునో ఎంకరేజ్ పీపుల్ లైక్ యూ ఆర్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్. అందరికీ ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన విధానంని మన యాజ్ ఎ ఫ్రెండ్గా షేర్ చేసుకున్నప్పుడు మన వల్ల ఎంత హెల్ప్ అవుతుందో మనము చేయాలి, మీ వల్ల ఎంత హెల్ప్ అవుతుందో మీరు చేయాలి, అంతే కదా. వైస్ వర్స్ నేను ఇట్లా ఫోన్ చేసి మాస్టర్ ఐ నీడ్ వన్ ఆఫ్ యువర్ డే అంటే యూ సెడ్ ఓకే దిస్ డే దట్ డే, బట్ మనం ఇంత ప్రాపర్ ప్లాన్ లేకుండే, బట్ థ్యాంక్స్ యువర్ అసిస్టెంట్ ఆల్సో. బట్ నేను నెక్స్ట్ టైం అంటే ఆఫ్టర్ దిస్ నేను నెక్స్ట్ టైం మళ్ళా వెన్ ఐఎమ్ డూయింగ్ ప్రాపర్లీ అంటే ఇంత టాస్క్ లేకుండా ఉన్నప్పుడు నేను పిలుస్తాను, సో దట్ ఆ రోజు కంప్లీట్ డే వీ కెన్ స్పెండ్ అవుట్ ఆన్ మన సెట్లోనే, సో దట్ యు నో యు కెన్ క్యాప్చర్ సమ్ గుడ్ మూమెంట్స్ అండ్ యు కెన్ ఎంజాయ్ విత్ అవర్ డాన్సర్స్ ఈవెన్. డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు అండ్ ఫైనల్గా మీ అండర్లో ఒక స్టెప్ నాకు. డెఫినెట్గా. ఓకే వ్యూయర్స్, ప్లీజ్ ఫాలో ధరణిప్రియ యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ని తను క్యాప్చర్ చేస్తుంది, మూమెంట్స్ని, అండ్ ఇలాంటి మూమెంట్స్ మనం చూస్తూ ఉండడానికి తనకు కూడా ఇలాంటి కృషి పట్టుదల ఉంది కాబట్టి మనం కూడా ఎంకరేజ్ చేయాలి అండ్ మీరు కూడా ఎంకరేజ్ చేయండి, డెఫినెట్గా ఇష్టపడతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ధరణిప్రియ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ సార్. ఒకసారి మాస్టర్ అట్లనే మా చిట్టికి కూడా బాయ్ చెప్పండి, లేకుంటే చిట్టి చాలా ఘోరంగా ఫీల్ అయిపోతాడు. అవునా చిట్టి, బాయ్. హలో హలో రఘు మాస్టర్ బాయ్ చెప్తుంటే అట్లీస్ట్ తలకాయను ఊపు. గుడ్. ఎస్ ఓకే. వీళ్ళందరూ నా టీమ్, సో కలిసి ఎప్పుడు వర్క్ చేస్తుంటాము, సో ఇవాళ కూడా అదే ఫన్ అండ్ ఇవాళ కూడా అదే హార్డ్ వర్క్. సో ఇది థ్యాంక్ యూ. పాలకూర పప్పు రఘు మాస్టర్ తోపు. పాలకూర పప్పు బాయ్. సో దిస్ ఈస్ హౌ అ డే ఇన్ కొరియోగ్రాఫర్స్ లైఫ్. చూసారు కదా ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, అసలు మాట్లాడడానికి టైం కూడా దొరకదు. కానీ మనం టీవీలో సాంగ్స్ చూసారే ఇదేముంది అనుకుంటాం, కానీ దాని వెనుక కష్టం ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నాకు కూడా తెలీదు ఇంకా ఎవరితో చేస్తాననేది, అది తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ధరణిప్రియ అండ్ ఎస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది అనుకుంటే సెయిండి.